అమ్మా క్యారేజ్ ఎక్కడ పెట్టావు? డ్యూటీ టైం అవుతుంది, త్వరగా తీసుకురా. అలాగే అమ్మా, డ్యూటీకి వెళ్ళి వస్తా. ఏ బాలు, మేము ఆల్రెడీ పార్క్ వచ్చేసాంరా, నువ్వు ఎక్కడున్నా పార్క్ వచ్చేసావు, తొందరగా. అరే రేపు న్యూ ఇయర్ కదరా, ఏంట్రా బిక్క మొఖాలు వేసుకొచ్చున్నారు? మీ మొఖాల్లో హ్యాపీనెస్ ఏదిరా? న్యూ ఇయర్ రేపేనా సార్? ముందు మనం మున్ షాప్కి వెళ్తే ఈ రేపు నుంచి కర్ఫ్యూ అంట, ముందు అమ్మని కూర్చున్నారు. ఓహో, అదే ఆ సంగతి. మరి నీ సంగతి ఏంద్రా, నువ్వెందుకురా ఇలా ఉన్నావు? వాడికి మర్యాద కన్నా చెప్పారు, నేను పోయి వెళ్తే సేమ్ డైరెక్ట్ చెప్పారు. కాకపోతే నేను ఖచ్చితంగా కావాలని చెప్పి ముందు కోసం పట్టుబట్టు కూర్చున్నాను. వాడు పోలీసుకు ఫోన్ చేశాడు, నేనేం చేయాలి చేయలేక ఇక్కడికి వచ్చి కూర్చున్నా. ఐడియా రా మావా, నా దొంగ షాప్ ఒకటి ఉంది, పదండి వెళ్దాం. సార్, ఒక గంట ముందు వచ్చినట్టున్నాం ఈరోజు మనం. పర్లేదు రాజు గారు, ప్రజలు బాగుంటాయి కదా, మనం బాగుండేది. ప్రజలంటే అంత ఫ్రెండ్స్ అండి, మార్నింగ్ ఒక గంట తొందరగా వస్తారు, ఈవినింగ్ ఒక గంట లేట్గా పోతారు. అదేముంది రాజు గారు, వాళ్ళు బాగుంటాయిగా, మనము మన కుటుంబాలు బాగుండేది. సార్, రేపు జనవరి ఫస్ట్ కదా, కర్ఫ్యూ విధించాము, టైం 6 అయింది, వెళ్ళి బార్ షాప్ చూద్దాం పని సార్. సరే రాజు గారు, బయలుదేరుదాం. వాళ్ళు ముందు బట్టలు ఎక్కువ తీసుకోవడం చూడండి సార్. అట్లా పట్టుకున్న గంటనే వెళ్ళి సార్ గట్టి పట్టుకో. మరి ఇందాక నేను ముందు వచ్చినప్పుడు ఒక డౌట్ నుంచి గమనిస్తున్నారా నన్ను?
పోలీసులు అనుకుంటా వాళ్ళు, అటు కాపు తిట్టడానికి వెళ్దాంరా. వాళ్ళు పోలీసులు నీకేలా తెలుసు? ఏమో అంత దగ్గర చూస్తున్నారు కదా వాళ్ళు, పోలీసులు అయి ఉంటారేమో. ఇలా సార్ వదిలేను సార్, మీకు కాలు పెట్టుకుంటాను. మస్తే కదా మాట్లాడు సార్. సార్ సరే సార్. రే ఇవాళ కర్ఫ్యూ దించామని మీకు తెలియదురా సార్? నేను చెప్తానే ఉన్నాను సార్, నా వాడని సార్. నాకు ఏం తెలియదు సార్, మొత్తం వీడియో చేశారు సార్. నేను వద్దని చదువుతూనే ఉన్నాను సార్, మొత్తం మమ్మల్ని ఇద్దరం వదిలేసి వాళ్ళు మాత్రం పెట్టుకుంటారు ప్లీజ్ సార్, మీకు కాల్ పెట్టుకుంటా సార్. సార్ ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్, మా ఇంటికి వెళ్తాం సార్, ఇంటికాడ మా అమ్మ వెయిట్ చేస్తుంటది సార్, ప్లీజ్ సార్. ఫ్రెండ్సా మీరు? ఫ్రెండ్కున్న వాల్యూ తెలుసా మీకు? ప్రాణం పోసేది అమ్మ అయితే ప్రాణాలు కాపాడేవాడు ఒక్కడే ఫ్రెండు. కానీ మీరు మీ ఫ్రెండ్నే పట్టిస్తారా? తో ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందు కనిపించదు, కనిపించారా కాల్చి పడేస్తా. వెళ్ళండి వెళ్ళండి చెల్లు. ఎప్పుడు చేయండి సార్, ఒక్కసారి వదిలేండి సార్. వెళ్ళండి చూడండి సార్, వాళ్ళ జీవితాలు పాడైపోతాయని మీరు వాళ్ళ కెరీర్ గురించి మాట్లాడితే వాళ్ళు మళ్ళీ అదే దావాన్ని పెట్టి వెళ్తున్నారు. చూడు రాజు, ఇంటే వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది, లేదంటే వాళ్ళ కర్మ అంతే అంతే. ఏ
ఏం జరిగిందో ఏడుస్తాను వచ్చిందా ఈ రెండింగ్ అయిపోతుంది, ఈ లైఫ్ కూడా ఎండ్ అయిపోతుంది. పిల్లక చెప్పినట్టు చెప్పాం, మంచిగా ఇంటికి వెళ్ళండి రా పొద్దు కానీ ఇంతేగా. ఈ తర మేము రెయిన్బోలో డ్యూటీ చేసి మిమ్మల్ని రక్షించుకోవడానికి రా, కానీ మీరు మా మాట వినరు. ముందు తాగేది, స్పీడ్ డ్రైవ్ చేసేది, ఏదో బండికో బస్కో లారీకో గుద్దేది, యాక్సిడెంట్ చేసుకునేది. ఎక్కడైనా మారండి యువత, ఇంట్లో మీ ఫ్యామిలీ నెంబర్తో హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోండి. గారు 108 వస్తుంది, డెడ్ బాడీని హాస్పిటల్ పంపించండి. నేను స్టేషన్కి వెళ్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, చూశారుగా మన వీడియో. ఒక ముందు దాగి పోలీసులు చెప్పిన మాటలు వినకుండా డ్రైవ్ చేయడం వల్ల ఒక ఇద్దరు మనుషులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి తప్పులు ఎప్పుడూ జరగకుండా చూడండి. న్యూ ఇయర్ వచ్చిందంటే మనం ఇంకా బాగా ఎంజాయ్ చేయాలి. ఇంకా లాక్డౌన్ అని చెప్పేసి మనం ఇంకా ఇంట్లో ఉంటేనే చాలా మంచికి ఉపయోగపడతా ఉంటుంది. అలా అని చెప్పి పోలీసులు చెప్పిన మాటలు వినకపోతే, చూశారు కదా ఇద్దరు మనుషులు చనిపోయారు. అలాంటి పరిస్థితి మన కుటుంబాల్లో ఎవరికి రాకూడదు. దయచేసి అర్థం చేసుకోండి, మా వీడియోని చూడండి, దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.